మాజీ రాష్ట్ర మంత్రివర్యులైన షబ్బీర్ అలీ గారిని, మాజీ పార్లమెంట్ సభ్యులైన పొన్నం ప్రభాకర్ గారిని, రాజయ్య గారిని, మాజీ మంత్రివర్యులైన చిన్నారెడ్డి గారిని, మాజీ పార్లమెంట్ సభ్యులైన నా కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని, అట్లాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ పార్లమెంట్ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్లైన ఎంపీ అయిన అజరుద్దీన్ గారిని, మహేష్ కుమార్ గౌడ్ గారిని, సంపత్ కుమార్ గారిని, ఏఐసిసి గౌరవ కార్యదర్శి అయిన సంపత్ కుమార్ గారిని, వంశీ చంద్రెడ్డి గారిని, మాజీ మంత్రివర్యులైన చిన్నారెడ్డి గారిని, రాష్ట్ర ఏఐసిసి సెక్రటరీస్ అయిన నా తోటి కలీగ్గా ఉండే మా గౌరవ ఎమ్మెల్యే అయిన విశ్వనాథ్ గారిని, అట్లాగే మన్సూర్ అలీ కార్ని గారిని, రోహిత్ చౌదరి గారిని వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవ నా సోదరి శాసనసభ్యురాలు, ప్రజలతో మమేకమవుతూ ప్రాణాలు లెక్క చేయకుండా సేవలు చేస్తున్న సోదరి సీతక్క గారిని గౌరవంగా స్టేజ్ మీదకి రావాలని కోరుతా ఉన్నాం. కన్వీనర్ అయిన అజ్మతుల్లా గారిని వేదికకి రావాలని కోరుతా. గౌరవ మాజీ శాసనసభ్యుడు మల్లెడ్డి రంగారెడ్డి గారిని వేదిక మీద రావాలని కోరుతా. మన్నించాలి, మాజీ పార్లమెంట్ సభ్యుడు గౌరవ సోదరుడు డాక్టర్ మల్లు రవి గారిని కూడా వేదికకి రావాలని వేదిక మీద రావాలని కోరుతాను. కొందరు మీ కెమెరాలు అడ్డం జరుగుతున్నా. మాజీ పార్లమెంట్ సభ్యుడు శేఖర్ గారిని కూడా వేదిక. ఇంకొకరిని మన్నించాలి, మాజీ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు ఉన్న వేదిక ముందు ఉంటే అనుకోకుండా మిస్ అవుతే మీరు వేదిక రావాలని కోరుతాను. ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు తెలంగాణనే శ్వాసగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై శరీరంలో 5 బుల్లెట్లు దిగి ఉన్నా తన ప్రాణాలను లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో ఒక చరిత్రాత్మక పాత్ర పోషించడమే కాకుండా రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర. తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆ మహోన్నత వ్యక్తిని, ఆ గాయకుణ్ణి, ఆ రచయితని స్మరించకుండా తెలంగాణ ఊహించుకోలేదు. అలాంటి తెలంగాణ ముద్దు బిడ్డ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకై 300 కిలోమీటర్ల పైన నడిచి భారతదేశ స్వతంత్ర సాంస్కృతిక సేనాని ప్రజాయుద్ధ నౌక మనందరికీ ఆప్తుడు లక్షలాది